ఎక్కడికి వెళ్తే అక్కడ ఊదర కొట్టేస్తూ ఉంటారు. ఏ దేశం వెళ్తే ఆ దేశం నుంచి చంద్రబాబు నాయుడు అక్కడ అది మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు అక్కడ ఫోటో దిగాడు, బుల్లెట్ ట్రైన్ ఇక్కడికి వచ్చేసింది, ఈఫిల్ టవర్ ఇక్కడ తెస్తున్నాడు, ట్విన్ టవర్స్ అక్కడ పెడుతున్నాడు అని చెప్పి చెప్పి చంద్రబాబు నాయుడు అండ్కు ఈరోజు ఎందుకు నోరు మెదపట్టలేదో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు ఒక బాధ్యత కలిగిన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ వెళ్ళారు, లండన్ నుంచి మరలా తిరిగి వచ్చారు. గౌరవంగా చెప్తా ఉన్నాం, ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మా పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు పలానా టైంకి పలానా రోజు వస్తూ ఉన్నారు. మీకెందుకు, మీరెందుకు ఈ దాపరి దీన్ని ఈ మిలియన్ డాలర్ల క్వశ్చన్గానే మిగిలిపోకుండా చంద్రబాబు నాయుడు ఇవాళైనా కానీ నేను పలానా చోట పోయాను, పలానా చోట ఉన్నాను అని చెప్తే రాష్ట్ర ప్రజలు కానీ మీడియా కానీ లేదు అంటే దొంగ దారిన దొంగతనంగా సంపాదించిన నల్లధనం పెట్టుబడులు పెట్టడం కోసం దొంగచాటుగా ఈ వ్యవహారాలన్నీ జరిగాయనేది మా ప్రగాఢమైన పిట్టెడ్. పెట్టకపోతే ఇంత ఇది ఎందుకు, చంద్రబాబు నాయుడుకి అలవాటు కదా, ఏ దేశం వెళ్ళినా సరే ఆ దేశం నుంచి ఒక ఫోటో, అదే ఆ దేశం నుంచి ఒక క్లిప్పింగు వెంటనే ఇక్కడ ప్లే అవ్వాలా, ఎల్లో మీడియా మొత్తం కూడా బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుంది, ఈఫిల్ టవర్స్ కట్టేస్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత చంద్రబాబు మీద ఉందని చెప్పేసి మరొక్కసారి దీన్ని ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడిని చెప్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా